మనం ఆ స్నానం చేయవలసినటువంటి అవసరం, ఆచమనం చేయడానికి ఈ ఉదకంతోనే ఆచమనం చేయటం, ఇలాంటి శాస్త్రాలన్నీ కూడాను కనపడుతున్నాయి. అలాగా సముద్ర స్నానం అనేది చాలా ప్రశస్తమైనదిగా కనపడుతోంది. లేక నదీ స్నానాలు అన్నింటికంటే ఉత్తమోత్తమైనటువంటిది గంగా నది, సమస్త నదుల్లో కల్లా శ్రేష్టమైనటువంటిది. మనం ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా ఈ భావన చేయాలని కూడా మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. గంగా గంగేకి యోగ్రూయా యోజనానాం సతీరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం సగచ్చతి. అమ్మాత్వ దర్శనానుక్తి నజానే స్నానజం ఫలం అంటూ ఒక ప్రార్థన ఉంది. గంగా గంగేటి యోగ్రూయా యోజనానాం సతీరపి. మనం అనేక యోజనాల దూరంలో ఉన్నాం, హైదరాబాద్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఈ రమాంతంగా హఠాత్తుగా గంగానది స్నానం కోసం ఏ కాశీ మొదలైన స్నానాల్లోకి వెళ్ళాలి అంటే చాలా కష్టం. కానీ మన భావన బలం వల్ల ఇక్కడే గంగానదిని భావించి ఆ స్నానం చేసినట్టయితే గంగానది ఫలం మనకు వస్తుంది అని భావన చాలా ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంటారు. యోజనానాం సుతీరిపి ముచ్చితే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. అమ్మాతో దర్శనానుమతి నజానే స్నానజం ఫలం అన్నాడు. అక్కడికి వెళ్ళి నిన్ను దర్శించాలమ్మా, ఒకవేళ మనం స్నానం చేయడానికి వీలైన దుస్థితిలో ఏదైనా విపరీతమైనటువంటి జ్వరంలో ఉన్నాడనుకోండి, స్నానం చేస్తే శరీరానికి ఏదైనా ప్రమాదం వస్తుంది అని అనుకుంటున్నాం మనం. అప్పుడు దర్శనం మాత్రం చేతనే నాకు స్నాన ఫలం వస్తుంది అని కూడా అన్నాడు. అక్కడ కూడా మాట్లాడుతూ మరి అనేక అతిదీక్ష మహాకాయ కల్పాంత దహనమోపమ భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాన దాతుమర్హసి తమరాజా సర్వతీర్థానాం త్వమేవ జగదస్మిత యాచితో దేహిమేతుభ్యం సర్వపాపాపవర్తయే యోసు సర్వగతో విష్ణు శిస్వరూపి నిరంజన అని ఒక ఆమె భావన చెబుతాడు. అక్కడ ఎక్కడైనా నీరు ప్రవహిస్తుంది అంటే ఆ ప్రవహించేటటువంటి నీరంతా ఉంది చిత్స్వరూపి నిరంజన సాక్షాత్ చిద్రూపమైనటువంటి పరమాత్మ నారాయణమూర్తి ఆయనే ఆ ఉదకంలో ఆ ప్రవహిస్తున్నాడు అని భావన మన దగ్గర ఉండాలి. సయేష ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయ. ద్రవరూపంగా ఆ పరమాత్మే ఆ రూపంతో ఆయన ప్రవహిస్తున్నాడని మన శరీరాన్ని ఈ శరీరాన్ని గంగలో కనుక మనం ఉంచాము అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువులో మన శరీరాన్ని పడేసినట్టే ఆయన కల్పించినట్టే అది చాలా ఉత్తమోత్తమైనటువంటిది కదా. అక్కడ ఇంకొక భావన కూడా చెబుతారు. 12 నామాలు నందిని నలిని సీత మాలిని మహాభగ విష్ణుపాదాబ్ సంభూత గంగా త్రిపథగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ద్వాదశీత నామాలు ఎప్పుడే క్షుడజాదవి స్నానకాలే పఠే నిత్యం మహాపాతక నాశనం అని అంటారు. ఈ 12 నామాలు కనుక చెప్పి మనం స్నానం చేసినట్టయితే మహాపాతాలు పోతాయి అని చెబుతుంది. ఇది ఒక రకమైనటువంటి భావన. అంటే మంత్రాలతో స్నానం చేయడం అనే విధానం ఇంకోటి ఉంది, అది మళ్ళీ తర్వాత మనం అనుకుందాం. కానీ మంత్రాలు మనకి ప్రమాంతంగా రమ్మంటే వస్తాయా? ఎంతో కష్టపడి అధ్యయనం చేయాలి. చేద్దామన్న వయసు దాటిన తర్వాత అది బాకవు, ఆ స్వరాలు అంతకంటే రావు. బాల్యంలోనే ఆ వేదాధ్యయనం చేసి ఉండాలి. ఒకవేళ చేయలేకపోయినట్లయితే ఇంకో ఇలాంటి పురాణ శ్లోకాలు ఉన్నాయి. ఇలాగే 12 నామాలతో ఈ పేర్లు చెప్పారు చూసారా, ఇప్పుడు ఇలాంటివి ఉన్నాయి. వాటితో అవినా చెప్పుకుని మనం స్నానం చేసినట్లయితే మహాఫలం వస్తుంది అని శాస్త్రం ఉంది. పైగా ఇంకొక వాటహం చెప్పేది ఏంటంటే నదీ స్నానం ఉత్తమోత్తమం అన్నాం, లేకపోతే కనీసం ఏదైనా ఒక తటాకంలో ఒక సరస్సు అదైనా స్నానం చేయాలి. అంటే దాని అర్థం ఏమిటి అంటే శరీరాన్ని సమగ్రంగా నీళ్ళల్లో ముంచి స్నానం చేసే స్నానాన్ని అవగాహన స్నానం అంటారు దీని పేరు. ఇది తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి, కానీ దానికి లోటు మాత్రం రానివ్వకూడదు. అంటే ఇప్పుడు మాకు కూపోదుగా ఉందనుకోండి, బావి దగ్గర స్నానం చేస్తున్నాం, బకెట్తో నీళ్లు తీసుకుని అలా పోసుకుంటూ ఉంటాం, అంతేగాని శరీరాన్ని మొత్తం అంతా కూడా శరీరాన్ని దాంట్లో మనల్ని ముంచడానికి ఎలా కుదురుతుంది అక్కడ సాధ్యం కాదు. అందుకోసమని కామకోటి పీఠంలో మీరు చూస్తుంటారో లేదో తెలియదు, ఆ చింతన నుంచి చూస్తున్న విషయాలు, ఒకప్పుడు వారు ఎక్కడో దూరంగా ఉండి నదీ స్నానానికి దూరమైపోతే కానీ అవగాహన స్నానం చేయకుండా ఉండడానికి వీలైనటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద తొట్టిలాగా ఒక ఎత్తులతో తయారు చేసింది ఉంది కామకోటి పీఠంలో. దాని నిండా నీళ్లు పోస్తే దాంట్లో మునుగుతారు స్వామి. అంటే అవగాహన స్నానం తప్పనిసరిగా ఉండాలి అని చెప్పడం కోసం మనం చూస్తున్న మాటలు విని ఇలా స్నానాలను గురించినటువంటి విషయాలు రకరకాల విచారణ విషయాలు శాస్త్రాలు అది మనకి ఉన్నాయి. సరే ఏదో శక్తి లేనప్పుడు ఏదో రకంగా గుంపోదకమో లేకపోతే
ఘటోదకమో లేకపోతే కొంపు లేకపోతే వేడి నీళ్ళు ఏదో తిప్పలు పడుతున్నాం ఏదో చేస్తున్నాం అదంతా అలా ఉంచండి. సరే ఇంతకీ ఆ స్నానం చేసేటప్పుడు కొన్ని మంత్రాలు వాటి భావన ఒక నదిలోకి వెళ్ళామనుకోండి ప్రధానమైనటువంటి గంగా స్నానం అని అనుకుందాం. అక్కడ అంటాడు హిరణ్య దశనం గంబరు నం ప్రపద్యే తీర్థమే దేహి యాచిత ఎన్మయా భక్తమ సాధు నాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ ఎన్మే మనసా వాచ కర్మణ వాదుస్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితాచ పదంతు పునః పునః అని మొట్టమొదట్లో ప్రార్థన చేసుకున్నాడండి. అంటాడు అక్కడ మాట్లాడుతూ ఆ జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణుని ప్రార్థిస్తున్నాడు. ఆ వరుణుడు లోపల ఉంటాడు నీటి లోపల, ఆయన దానికి అధిష్టాన దేవత. ఆయన మృత్యు స్వరూపం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నీళ్లతో నీళ్ళతో. ఒకనొకప్పుడు ఒక కథ మనకి భాగవతంలో తెలుస్తూ ఉంటుంది. వసుదేవుడు ఏకాదశి ఉపవాసం చేశాడు, మరుసటి రోజుల ద్వాదశి భోజనం చేయడం కోసం మనందరం చాలా తొందరగా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాం. వెనక రోజున ఆహారం లేక కానీ ద్వాదశి గడియలు వెళ్ళిపోతాయని కానీ ఏదో కారణాల వలన అటువంటి స్థితిలో ఆయన కొంచెం తొందరగా స్నానం చేద్దాం ఉద్దేశంతో మామూలుగా దానికి ఉషకాలానికి సూర్యోదయానికి ఇన్ని గడియలు ముందు స్నానం చేయాలి అని నియమం ఉంది. ఆ నియమాన్ని అతిక్రమించి అమాంతంగా వెళ్ళిపోయి స్నానం చేశాడు. చేసేస్తే అక్కడ వరుణదేవత అమాంతంగా ఆయన పట్టేసి వరుణలోకంలోకి తీసుకెళ్ళిపోయాడు. వసుదేవుడు అంతటి వాడిని, కృష్ణవర్మ తండ్రి ఆయన. సరే పొద్దునే 7 గంటలకో 8 గంటలకో వీటి వంట చేశారు, అందరూ విస్తరి చేశారు, భోజనాలు కూర్చుని కూర్చున్నారు, రెడీ చేశారు. తండ్రి ఆయన రాలేదు ఏమిటి అని చూశారు. ఎక్కడికి వెళ్ళారు వెతుకున్నారు తెలియట్లేదు. అప్పుడు పరమాత్మ సమాధిలో ధ్యానం చేసి వెంటనే అమాంతంగా ఇప్పుడే వస్తున్నానని చెప్పి వరుణలోకంలోకి వెళ్ళాడండి. అక్కడ ఉన్నాడు తండ్రి. వరుణ చూసి అడిగిపోయినాడు కృష్ణ పరమాత్మను చూసి తమ తండ్రి అనుకోలేదు పొరపాటు అయిపోయింది అని తీసుకొచ్చారన్నాడు. ఆ తండ్రైనా నీ తండ్రైనా ఒకటే అయ్యా అపరాధం చేసిన తర్వాత అదంతా వదిలిపెట్టేసేయి సరించి పంపించి ఏమన్నాడు తీసుకొచ్చాడు తర్వాత అని భాగవతంలో కథ ఉంటుంది. అంటే ఏమిటి, అమాంతంగా మనకి ఎప్పుడు పిలుపుస్తే అమాంతంగా వెళ్ళి అమ్మ స్నానం చేసేయడం కాదు, దానికి ఒక టైం దాని నియమ ప్రకారంగా స్నానం చేయాలని చెప్పడం కోసం ఈ మాట అన్నాడు. అలాంటి వరుణదేవత లోపల ఉంటాడు ఆయన. ఆయన సూర్యోదయం కాగానే ఆ నీళ్ళు ఎలా ఉంటాయంటే హిరణ్యవర్ణ శుచయ పావకా ధగధగతగా మెరిసిపోతుంటుంటాయి సూర్యకిరణాలు. ఆ దాని మీద పడినప్పటికల్లా దాంట్లో బాగా కాంతి అలా ప్రజ్వలిస్తూ ఉంటుంటుంది. అది ఆయనకి శృంగంలాగా ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే అటువంటి హిరణ్యం ముకుటం బంగారు కిరీటం శిరోధార్యంగా తీసుకుని పెట్టుకున్నటువంటి ఆ వరుణదేవతను నేను ప్రస్తుతం పెడుతున్నాను ప్రార్థిస్తున్నాను ఆయనలో ప్రవేశిస్తున్నాను అని నేలలో దేవుడు మాట్లాడుకుంటున్నాడు. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచిత ఎన్మయా భుక్తమ సాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. దీంట్లో మాట్లాడుతూ ఇంకో మాట కూడా అంటున్నాడు, అంటే ఈ స్నానం దేనికోసం అని విచారణండి. అంటే శారీరకమైనటువంటి మలాన్ని మనం పోగొట్టుకోవడం కోసం సహజంగా శుద్ధి స్నానం అంటారు దీని పేరు. ఏదైనా బదారు నృత్యం కానీ చికాకుగా ఉంది కానీ లేకపోతే వేసవిగా వస్తుంది ఎవరు పట్టింది ఏదో దుమ్మంతా అంటుకుంది ఏదైతే నానా కంగారుగానో చికాకుగా ఉన్నాడు అటువంటి వాడు ఒకసారి వెళ్ళి నీళ్ళు వస్తే స్నానం చేస్తే పవిత్రమవుతూ శుద్ధంగా ఉంటాడు. అది శుద్ధి స్నానం అంటాను దానికి. కానీ పవిత్ర స్నానం వేరు, దానికి వేరే విధానాల ప్రకారంగా స్నానాలు చేయాల్సినటువంటి విధానాలు ఉన్నాయి, దాని ప్రకారంగా వేరే చేస్తాడు. ఇక్కడ అంటాడు దీంట్లో ఈ స్నానం పవిత్రంగా నియమ ప్రకారంగా చేసేటటువంటి స్నానం వలన అంటాడు ఏదైనా నేను అసాధువులు అపవిత్రమైన వ్యక్తులు అలాంటి వారి భోజనం నేను చేసి ఉంటానేమో, తద్వారా నాకు ఏర్పడినటువంటి పాపం ఏదైతే ఉంటుందో దాన్ని ఈ వరుణదేవత నా నుండి పోగొట్టుగా కానీ ప్రార్థించి ఉంటున్నాడు. వాడు ఎక్కడో అపవిత్రమైనటువంటి ఆహారం తిన్నట్ట దానివల్ల పాపం వచ్చిందిట, ఈ స్నానం వల్ల అయిపోవాలని ప్రార్థిస్తున్నాడండి. అంటే మనమేమనుకుంటున్నాము అంటే స్నానం అంటే ఏదో శరీర శుద్ధి కోసం బయలుదేరింది, అంతకంటే పెద్ద దాంట్లో ఏముంది లేవయ్యా, అది సభ్యులు పెట్టి వృద్ధి చేసి అక్కడ నుంచి స్నానం చేసేయడం అలా కాదుగా, దీంట్లో వేరే రహస్యాలు కూడా ఇవిడు ఉన్నాయన్నమాట. ఎన్మయా భక్తమ సాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ, మహాపాపులను ప్రతిగ్రహం చేశాడు అంటే అసప్రతిగ్రహం దానికి పేరు. అంటే ఎవరి వల్ల మనం ప్రతిగ్రహం చేయకూడదు కొన్ని నియమాలు ఉన్నాయి. ధనం ఆర్జించడంలో కూడా
శాస్త్రసమ్మతమైనటువంటి ధనాన్ని ఆర్జించాలి కానీ తోచినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మనం ధనాన్ని ఆర్జించరాదని నిషేధాలు ఉన్నాయి. అందుకనే తస్మాత్తస్య ధన ప్రతిగృహ్యం అంటుంది వాజ్పేయి కథలో ప్రసంగంలో మాట్లాడుతూ. గాయకుడు మోత్రుడు అనగా సురాపానం చేసిన వాడు ఇలాంటి వారి దగ్గరికి ఘనంగా నువ్వు తీసుకున్నట్లయితే అది చాలా నీచాతినీచమైందని దాన్ని కనిపించింది ఒక చోట. కాబట్టి అసత్ప్రతిగ్రహం చేయకూడదు కాబట్టి అలాంటి ధనాన్ని నేను ఆర్జించు ఉన్నట్లయితే ఆ దానివల్ల కలిగినటువంటి పాపాన్ని కూడా నేను పోగొట్టుకుంటున్నాను. ఈ వరుణదేవత పోగొట్టుగా కాదు ప్రార్థిస్తున్నాడు. దీంట్లో మరొక రహస్యం కూడాను మనం ఇంకోటి ఇప్పుడు మనం చేసే స్నానం దగ్గర మృతికా స్నానం అనే దానికి ముందుగా ఇంకొక భావన కూడా మన వేదాల్లో ఉంది. అంటే దాంతో పవిత్రమవడం కోసమని మృతికే హనమే పాపం ఎన్నయా దుష్కృతం కృతం మృతికే బ్రహ్మదత్తాసి కాశ్యపే నాభిమంత్రిత మృతికే దేహి మే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృతికే ప్రతిష్ఠితే సర్వం తన్మే నిర్ణత మృతికే దయాహతేన పాపేన గచ్చా విప్రమాంగతిం. అంటాడు మృతికను అభిమంత్రిస్తున్నాడండి, అభిమంత్రించి దాంతో స్నానం చేస్తాడట. అంటే స్నాన సాధనాలలో మనం అనేక సాధనాలు ఇప్పుడు వస్తాం, ప్రధానమైనది సబ్బు, ఇంకా ఏవో 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 అలాంటివన్నీ మనం పెట్టుకుని స్నానాలు చేసుకున్నాం. ప్రాచీన కాలంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలలో దానివలన మన శరీరం శుద్ధి అవడమే కాకుండా అది బుద్ధిరాశి వరాహేణ వరాహావతారమైన శ్రీ మహావిష్ణువు పూర్వం సృష్ట్యాదిలో భూమండలంతా కూడా నీళ్ళలో ఒక రాక్షసుని తీసుకెళ్ళి దాచేస్తే దాన్ని మళ్ళీ సృష్టించిన తర్వాత ప్రజలందరికీ భూమి లేకపోయిన పరిస్థితుల్లో మా అందరినీ సృష్టించావు అని బ్రహ్మదేవుడు మాకు చోటు చూపించమని అడిగారు ప్రజలందరూ. అప్పుడు భూమి ఎక్కడుంది అని విచారణ చేస్తే దరిద్రుడు ఒక రాక్షసుడు పట్టుకుపోయినాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి ఆయన కోరల నుంచి ఆ భూమండలంతటి తీసుకొచ్చినట్టుగా మనకి పురాణం చెబుతోంది. భాగవతంలో కథావతారం అంతా ఉంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు దీన్ని తీసుకొచ్చి ఇచ్చాడు కాబట్టి పరమ పవిత్రమైంది. ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన సిద్ధ బాహున శతబాహున వెయ్య బాహువులు ఆయన వంద బాహువులు ధరించి ఆ భూమండలాన్ని తీసుకొచ్చారటండి. మృతికే అటువంటి ఆయన దీన్ని తీసుకొచ్చాడు కాబట్టి బ్రహ్మదత్త అని దానికి పేరు. సాక్షాత్ పరమాత్మే మనకి ఈ భూమండలాన్ని అంతటినీ కూడా ఇచ్చాడు. తర్వాత దీన్ని ఎవరైనా ఉపయోగించుకున్నారా అని విచారణ అండి. మనం సత్యనారాయణ స్వామి కథ వృత్తాంతం మనం వింటుంటాం. ఏమండి ఈ సత్యనారాయణ స్వామి వృత్తం ఎవరైనా చేశారా? పోయా బాబు ఓ రాజుగారు చేశాడు, ఓ కౌంటాయన చేశాడు, ఓ సూత్రాయన చేశాడు అని మన కథలన్నీ కూడా చెబుతారు. దీన్ని ఎవరు చెబుతుంది బాబు అది ఒక కొత్త విషయం చెబుతున్నా అడిగినా మనకి వస్తుంది. దీనివల్ల అందరికీ అనుమానాలు ఎక్కువ. అందుకోసం ఇలాంటి గొడవ లేకుండా పూర్వం చాలామంది చేశారు అని దానికోసం ఉపపత్తి చూపిస్తూ ఉంటుంటారు. అలాగే కాశ్యపేన అభిమంత్రిత అన్నాడండి కశ్యప ప్రజాపతి. ఆయన కూడా ఈ దీన్ని తీసుకుని అభిమంత్రణ చేసి ఆయన మృతితో స్నానం చేశాడు అని ఆ మృతికా స్నానం అని దానికి పేరు. మృతికా స్నానం అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమిటో తెలుసా అండి, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత షష్ఠి పూర్తి చేసుకునేటప్పుడు వాళ్ళతో నది జరగబోతున్న నది దగ్గర తీసుకెళ్తే మృతికా స్నానాలు పెడుతున్నారు అని చెప్పుకుంటుంటారు. అది అంతే పరిమితం. అలా అయిపోయింది మన పరిస్థితి. అలా ఎప్పుడు పేరు రోజు కూడా ఇది అవకాశంలో అలవాటులో ఉండాల్సినటువంటి విషయంగా శాస్త్రకర్తలు చెబుతుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ దాంట్లో కనపడుతున్నాయి. హిరణ్య శృంగం వరు నం ప్రపత్తే తీర్థం మే దేహి యాచిత ఎన్మయా భక్తమ సాధు నాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ ఎన్మే మనసా వాచ కర్మణా వాదుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితాచ పునంతు పునఃపునః అన్నాడండి. నేను వాచికంగా కానీ కాయికంగా కానీ మానసికంగా కానీ పాపాలను అనేక రకాలుగా ఉన్నాయి. ఒకప్పుడు మనం మనస్సుతో కూడా ఒకప్పుడు ఆలోచిస్తుంటాం దుష్టాలోచన నాశనం పోతే బాగుంది అని ఏదో మన మనసుకి ఏదో తోస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి ఆలోచనలు మానసిక పాపం అంటారు దాన్ని. అందుకే మన సంధ్యావందనంలో ఈ మానసిక పాపాన్ని కూడా పోగొట్టడం కోసమని సూర్యష్టమాష్టమన్యుపదయష్టమన్యు పాపేభ్యో రక్షంతాం అనే మంత్రాలతో ఉదకాన్ని మనం పుచ్చుకుంటూ ఉంటాం చూసారా. అలాంటివన్నీ పోగొట్టడం కోసం సంధ్యావనంలోనే మనకి ఈ నియమాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి మానసిక పాపం కానీ వాచికంగా సరే అవతల వాడిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు, అలాగే కాయికంగా బ్రహ్మహత్య చేశాడు ఏదైనా చేయొచ్చు శరీరంతో. కాబట్టి ఇలాంటివి ఏమైతే ఉంటాయో అంటే వికర్ణంగా
అంటే కాయికంగా మానసికంగా వాచికంగా చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈ వరుణుడున్నాడే ఈ జలాధిష్టాన దేవత ఆయన పోగొట్టుగా కాని స్నానం చేసుకున్నాడండి. చాలా కృషి విషయం కనపడుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే అమాంతంగా దాంట్లో డవం దూకటం అక్కడ ఈత కొట్టడం ఇదే కావాలి స్నానం అని మనం అనుకుంటున్నాం. కానీ మనంతా చూసినట్టయితే అట్లా లేవు. ఎన్నో పాపాలు పోగొట్టడం అంటే సామాన్యమా, పాపాలు చేయటం అంటే తేలిక, కానీ దాన్ని పోగొట్టుకోవడం అంటే చాలా కష్టం కదండి. కానీ అవి కూడా తేలిగ్గా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే స్నానమంతాల్లోనే స్నానం వల్లనే పిండి పోయేటట్టుగా ఉన్నాయి. చాలా వరకు దీనికోసం నానాయాదం పడి కృషి చాంద్రాయణాలు వ్రతాలు చేసి ఉపవాసాలు చేసి నానధర్మాలు చేసి కామేశ్వరం వెళ్ళి ఏదో తిప్పబడుతుంటాం. చాలా మంది మనం చూస్తుంటాం. కానీ మనం యథార్థ విచారణ చేసి చూసినట్టయితే ఈ రకమైన పాపాలన్నీ కూడా పోగొట్టడానికి ఈ మంత్రాల ప్రార్థనలోనే మనకు కనబడుతున్నాయన్నమాట. ఎన్మే మనసా వాచ కర్మణ బాగుస్కుంటం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితాచ పునః పునః. తర్వాత ఆ ఉదకాల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉదకాలకు నమస్కారం చేస్తున్నాడండి. అంటాడు నమో గుణే సుమతే నమ ఇంద్రాయ నమో వరుడాయ నమో వారుణి నమోధ్య అని అన్నాడండి. ఆయన నీళ్ళల్లో ఉంటాడండి అగ్ని. అగ్ని నీళ్ళల్లో ఉండడం ఏమిటి అని ఆశ్చర్యం. ఎందుకంటే నీళ్ళు పోస్తే అగ్ని ఆగిపోతుంది. మనం చూస్తూనే ఉన్నాం కదండి, నీళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందంటే నీళ్లు పోస్తాం ఆగిపోతుంది. కానీ నీళ్ళల్లో అగ్నిదేవుడు ఎలా ఉన్నాడా అని వేదాల్లో కథలు ఉన్నాయి, అనేక రకాల కథలు ఉన్నాయి. ఒకప్పుడు ఆ అగ్నిదేవుడు ఆయన దేవతలకు అవిర్భాగాలు ఇవ్వడానికి కోసమే ఆయన్ని వాడు ఎన్నుకున్నారు. ఎన్నుకుంటే ఆయనే తీసుకెళ్లి వాళ్ళకి అవిర్భాగాలు ఇవ్వాలి. ఇది ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉంది ఆ ఉద్యోగం ఆయన. అందుకోసమని ఇది మనం చేయొద్దు అని అనుకున్నాడు ఆయన. దేవతలు ఏమంటారో, చెప్పిన ఉద్యోగం చేయకపోతే తప్పుగా ఉంటుంది కదా. అందుకోసం ఈ ఒకప్పుడు ఈ కనపడకుండా ఉండాలని పారిపోయి నీళ్ళలో దాక్కున్నట్టం ఒక ఉత్తానం ఉంది వేదాల్లో. ఎందుకోసం అంటే ఆయన అన్నదమ్ములు కొంతమంది ఈ ఉద్యోగం చేశారు కొంతకాలం. ఈయన సోదరులు ఉండేవాడు అగ్నిదేవుడికి. వారు కూడా చేసి చేసి మోసి మోసి అవిర్భాగాలు తీసి చచ్చిపోయారు. వాళ్ళకి వీళ్ళు తర్వాత ఏమీ ఇవ్వలేదు. ఉద్యోగం చేసి ఇచ్చేది ఫంక్షన్లో తిన్నారన్న, ఫ్యామిలీ ఫంక్షన్ వాళ్ళ తర్వాత ఆడవాళ్ళు కూడా రావాలేదా, అది ఏం లేదు, ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వకపోయేటప్పుడల్లా నాకది కూడా ఇచ్చే కావద్దు, ఇది ఎంతకాలమైనా ఇట్లాగే ఉంటాను నేను అని చెప్పి ఇది నేను దాక్కున్నట్టు. సరే అగ్నిదేవుడు లేడంటే మనం చేసేది ఏం లేదు, కొంచెం చెడియాగా ఉండదు మీకు. అందుకోసమని అందరూ వెతకడం మొదలెట్టారటండి. ఎదిగితే ఏం చేశారంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళారట. వెళితే చేపలు పైకి వచ్చి ఇలా ఇలా అన్నాడు అమ్మాయి లోపల ఉన్నాడు అని సూచించినాయి. అంటే మామూలుగా చేపలు పైకి ఎగురుతుంటాయిగా మీరు చూస్తున్నారు నీళ్ళలో, అంటే నీళ్ళలో ఉన్నాయని సూచించారట. వెంటనే వాళ్ళు అగ్నిదేవుడిని వాళ్ళు ప్రార్థించి ఏమయ్యా ఎందుకు ఇలా దాక్కుండా మా ప్రాణాలు తీస్తున్నావు బయటకు వచ్చేసేయి అని వాళ్ళు అడిగారండి. ఎవరు చెప్పారు మీకు అంటే చేపలు చెప్పారు. మనుషుని ఒకసారి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు నేను జాలలు చంపుకాక అని శాపం పెట్టాడు అగ్నిదేవుడు. అందువల్లనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చేపలను వాడు చంపేస్తూ ఉంటుంటారు. అయితే సరే ఈ కథ అనే ఉంది కానీ అసలు నీళ్ళలో ఈయన ఎలా ఉన్నాడో నా అనుమానం ఉంది కేరళ. ఎందుకంటే నీళ్ళు వస్తే ఆగిపోతున్నాడు కదండి. ఆయన కూడా వెళ్ళని నీళ్ళలో పెట్టాను కూడా ఒక నదిలో తీసుకెళ్ళి ఒక కూలి తీసుకెళ్ళి పెట్టాను కూడా చూయి ఉంటుంది ఆగిపోతుంది. మరి ఏమిటి ఎలా కుదురుతుంది అని అంటే నేను కొంచెం వేదాంత శాస్త్రం కూడా మనం వినాలి కొంచెం. వేదాంత శాస్త్రం ఎలా ఉంది అంటే ఆకాశ సంభూత ఆకాశాద్ వాయో వాయో అగ్ని అగ్నేరాపహ. అసలు పుట్టిందే అగ్నిలో ఎందుకు పుట్టాడు ఈయన. వాళ్ళ నాన్నే అగ్ని, సరే తండ్రి అగ్ని అయిన తర్వాత కొడుకు అగ్ని కాదా, కాబట్టి ఆ అంశం ఆయనలో ఉంటుంది కాబట్టి కాదని దానికి వీల్లేదు. ఇలా మనం సమన్వయం చేసుకుంటాం. అదే అంటున్నాడు ఇక్కడ నమో సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణి నమోధ్య. ఆ దేవతల కొరకు నమస్కారం చేస్తున్నాను. ఆ వరుణదేవ వరుణ భార్య వరుణ పత్ని ఆమె కోసం నమస్కారం చేస్తున్నాను. అగ్ని కోసం నమస్కారం చేస్తున్నాను. వరుణదేవుని కోసం నమస్కారం చేస్తున్నాను అని ఇంతమందికి నమస్కారం చేసి దాంట్లో దిగాలి. మనం అమాంతంగా వచ్చినవాడు వచ్చినట్టు అమాంతంగా దాంట్లో దూకటం కాదు. ఇంకో ఇలాంటి భావన తగ్గపడుతుంది. పైగా అంటాడు పైన కొంచెం అపవిత్రమైనటువంటిది కొంత భాగం ఉంటుందండి.
దాన్ని కొంచెం తోసేసి మీరు స్నానం చేయమని చెబుతోంది. యద పాగం క్రూరం యద వేద్యం యద శాంతం తదపగచ్చతాతు అని అంటున్నాడండి. అంటే యదపాం క్రూరం అన్నాడు. ఉదకాలంలో క్రూరత్వం అనేటటువంటి ఒక అంశం ఉండేది. అదేం చేస్తుందంటే మరణ కారణం అవుతుంది. నీళ్ళలో మరణించుకోవడం అనేది మనకు తెలుసు కదండి. మనం వెనక వాడుకోవడం అనుకున్నాం. సంధ్యాకాలంలో సాయంత్రం పూట శివసుమారోపాసనని వాడు ప్రసంగం కొద్దిగా ప్రారంభించి వదిలిపెట్టేశారు. టైం చాలా లేదు. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి అలాగే ఉంది. అక్కడ చివరిలో ఆ శివసుమారోపాసన చేసినటువంటి వాడికి ఫలాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఏమన్నారంటే వాడికి అలాంటి ఉపాసన చేసిన వాడికి అకాల మృత్యు అనేది రాదు అని చెప్పడం కోసం ప్రారంభించిందండి. ఎస్మై నమస్తచ్చిరోధర్మో మూర్ధానం బ్రహ్మోత్తరాహణం యజ్ఞోత్తరావిష్ణుల హృదయం సంవత్సర ప్రజల నమశ్విను పూర్వపాద భక్తిర్మధ్యం అని ఆ శివసుమార ఉపాసన ఎలా చేయాలి ఏమిటి అంతా చెప్తుంది. చెప్పిన తర్వాత నాగ్నో ప్రమీయతే నా సుప్రమీయతే అగ్నిలో పడి పోయినాడండి అనే మాట అసలు వినొద్దా మాట మన ఇంట్లో అట్లాంటి మాట ఉన్నారు. నాప్సు ప్రమేయతే ఉదకంలో పడి పోయినాడండి అనే మాట వద్దు. అమ్మ అమ్మంగడం అమ్మకూర్చో మాట్లాడు అలాంటివన్నీ విశేషాలని చెప్పింది. ఆ ఉపాసకుడు ఎప్పుడు కూడా శాశ్వతంగా సుఖంగా ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఆ దుర్మరణానికి తావు ఇచ్చేటటువంటి ఒక క్రూరత్వము ఈ ఉదకంలో ఉంటుందన్నమాట. అది నాకు పోవుగాక అది ఇలా నెట్టేసి ఇవన్ను పెడుతూ నెట్టేటంటే అక్కడ ఏదన్నా పసరు పాకుడు ఏదన్నా ఉంటే నాచు అది నెట్టేయటమా? అది కాదు. మంచిగా ఉన్నా నీళ్ళు ఈ మంత్రంతో నువ్వు పని చేయాలి. యథ పాగం క్రూరం యథ మేధ్యం అమేధ్యం ఉన్నాడండి. అంటే ఎవరో కొంతమంది తెలియ తప్పుదనంగా నీళ్ళలో ఉమ్మేయటం కానీ ఇలాంటివి చేయొచ్చు. అదే ఎవరి పాటలో మాట్లాడుతూ ఉంటుంది. నష్టి వే నవసనస్నాయాగ్ని లోపల అగ్ని ఉన్నాడు. ఏమిటో అనుకుంటున్నావు? నీళ్లు కదా అని అనుకుంటున్నావు. లోపల అగ్ని ఉన్నాడు ఇందాక చెప్పాను కదా. గుహ్యోవా యశోగ్ని అన్నాడు. రహస్యంగా దాక్కుని ఉంటాడు లోపల అగ్ని ఇంట్లో అని ఎవరి పాట మాట్లాడుతోంది. దాంట్లో నువ్వు ఉమ్మేయటం కానీ నా వివసన స్నాయా వస్త్రం లేకుండా స్నానం చేయటం కానీ అది అవమానపరిచినట్టు అవుతుంది అనమాట. లోపల ఉన్న దేవతల్ని నువ్వు అవమానపరిచినటువంటి అవుతుంది అని ఉద్దేశం మనకి భాగవతంలో మరి వస్త్రాపహారం గోపికా వస్త్రాపహరణ ఘట్టం అనే ఘట్టంలో ఇదంతా కూడా అక్కడ మాట్లాడతాడు. కాబట్టి నమ్మ ఈ రకంగా యదపాం క్రూరం యద మేధ్యం యద శాంతం తదపగచ్చతాదు అశాంతమైనటువంటిది అండి. నీళ్ళలో స్నానం చేస్తే ఒకప్పుడు జరుగు చేస్తుంది. ఒకసారి నేను మా సరస్సుకు అదేమిటి సరయూ నది దగ్గర వెళ్ళాను. అయోధ్య వెళ్ళాను. ఎంతో ఆవేశంతో వెళ్ళాను. రామాయణ వివాహం అని నేను చెప్పమంటే వెళ్ళాను. కానీ నాకు ఉండేటువంటి భావన బలం వలన ఏదో నాకు అదొక ఆవేశం అన్నమాట. ఆ భక్తి భావం రావడం మీద ఉండే భక్తితో ఆ సరయూ రోజు స్నానం చేశాను. రెండు మూడు రోజులు స్నానం చేయడం వల్ల అమ్మో ఇంకా ఉక్కుపడిపోయింది ఇంకా జరువు చేసింది నేను భాగవతం రామాయణం మన వాహం ఆగిపోయేసి వచ్చిందా. కాబట్టి అలాంటి స్థితి దాంట్లో ఉంటుంది. ఇంకా ఉంటే ఏమవుతుంది అంటే ఏదో మేధ్యంత దాన్ని కూడా పోగొట్టుగాక అని ప్రార్థిస్తున్నాడు. ఏదో పారం క్రోరం ఏదో మేధ్యం ఏదో శాంతం దగ్గచ్చత పైగా అంటాడు. అత్యాసనాద దీపానాద్యోగ్రా ప్రతిగ్రహాదు తన్నో వరుణో రాజా పాడిన వంశదు అని ఆ వరుణదేవతను ప్రార్థిస్తూ ఓ వరుణదేవ ఒక్కసారి నన్ను తాకవయ్యా. తాగుతాడు నెలలో దిగిందో తాకేం చేస్తాడు చల్లగా ఉంటే దిగు తాగుతాడు. తాగేటప్పుడు ప్రార్థన అది ఎట్లాగో తాగుతాడు మరి ఎట్లాగో దిగుతావు. కానీ ప్రార్థన వలన చూడండి అత్యాసనం అదీపానం ఉగ్ర ప్రతిగ్రహం ఈ మూడు దోషాలు నాకు పోగొట్టు కాక అని అంటాడు. అత్యాసనం అంటే ఏమిటి? అదీపానం అంటే ఏమిటి? ఉగ్ర ప్రతిగ్రహం అంటే ఏమిటి అని విచారణ చేస్తూ అంటాడు. మనం రోజు దేవతలకి ఋషులకి రోజు నీళ్ళు ఇవ్వాలి అని ఒక శాస్త్రం ఉందండి. మనకి పితృరుణమని దేవతారుణమని ఋణత్రయగ్రస్తులుగా పుడతారని జాయవానోమి బ్రాహ్మణ వాజా ఇది అంటూ వేదాలు చదువుకుంటుంటాయి. ఇవన్నీ ఉదాహరణ ఉదాహరణ ఇట్లా చదువుకుంటే ఎక్కువ మాట్లాడుతుంటాడు. కాబట్టి అవి పోగొట్టడం కోసమని ఋషులకి దేవతలకి పితృదేవతలకి రోజు నీళ్ళు ఇవ్వాలి. అది తప్పనిసరి. ఎందుకంటే జన్మ ఇచ్చినటువంటి వాడు పితృదేవతలు మనకి ఈ కర్మ ఈ జగచక్రాన్నంతటిని నడిపించడం కోసం దేవతలందరూ కూడా మనకి ఔషధం ఇచ్చి అన్నం పెట్టి చెప్పిన వాడు వాళ్ళు. అలాగే విజ్ఞానం ఇచ్చినటువంటి మహాత్ములు మనుషులు. వాళ్ళు లేకపోతే వేదాలు లేవే మహాభారతాలు లేవు. వ్యాసమంత లేకపోతే మహాభారతం లేదు. ఉత్తరాస పురాణాలు లేవు. ఏం విజ్ఞానం మనకు తెలియదు కదా. అవి ఇవ్వకుండా గనక ఆహారం నువ్వు గనక ఎదిగిన కూర్చున్నట్లయితే అలాగే ఆహారం తిన్నట్లయితే
దీని రెండింటిని ఏమంటారంటే అత్యాసనము అతీపానము అంటారు. అది మనం నిర్వర్తించకుండా ఏదైనా ఆహారం తీసుకున్నట్లయితే, ఏదైనా తాగినట్లయితే తద్వారా లభించేటటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుగా అంటాడు. ఎచ్చ ఉగ్ర ప్రతిగ్రహ అన్నాడండి. ఉగ్ర ప్రతిగ్రహం, భయంకరమైన ప్రతిగ్రహం అంటే ప్రతిగ్రహం బ్రాహ్మణుడు ఒక ధర్మంగా శాస్త్రం చెప్పింది. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం షట్కర్మ అంటారు. ఈ షట్కర్మలు మనకు అధికారం ఉంటుంది. క్షత్రియుడికి మూడింటి అధికారం ఉంటుంది. వాళ్ళు యజనం అంటే యజ్ఞం చేయొచ్చు కానీ వాళ్ళు చేయించకూడదు. అలాగే వాళ్ళు దానం ఇవ్వచ్చు కానీ పుచ్చుకోకూడదు. అలాగే వేదాధ్యయనం చేయొచ్చు కానీ అధ్యయనం చేయించకూడదు. ఆరింటి అధికారం మనకుంటుంది. ఇవి ఎలాంటివంటే శరీరయాత్ర నడవడం కోసం అవసరానికి ఎంతవరకు ఉపయోగించుకోవాలో ఆ రకంగా వాటిని ఉపయోగించుకోవడం కోసమని ఇవి మనకి ఏర్పడ్డాయి. కానీ వాడు పుచ్చుకోవడానికి అధికారం ఉంది కదా అనే ఉద్దేశంతో తిరదానాలు, దుష్టదానాలు, ఇష్టం వచ్చినవి, అక్కర్లేనివి వాడికి అవసరం లేదు. మూడు మేడలు, ఆరు కార్లు, ఐదు ఫ్లైట్లో తిరుగుతుంటాడు వాడు. అయినా సరే నేను పుచ్చుకుంటానని బ్రాహ్మణుడు కాబట్టి నాకు అధికారం ఉంటే వాడి క్షేమం అనేది చేయలేమండి. కాబట్టి అత్యాసనాద దీపానాద్యచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాదు తన్నో వరుణో రాజా పాడినా శివ మనుషదు. ఆ పాపాలన్నింటినీ కూడా నువ్వు వరుణదేవత నాకు పోగొట్టుగాక అని దాంట్లో మనం ప్రార్థిస్తున్నాడు. ఒక అయిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడతాడు. గంగాది సర్వదేవతలన్నింటినీ ప్రార్థిస్తున్నాడు. మనం ఇక్కడ కూర్చుని మన దేవతలందరినీ ప్రార్థిస్తూ ఇక్కడ మనం అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే ఏదో సుధాసిందో మధ్య హైదరాబాద్ గృహంలో ఉన్నాం అని కూర్చుని ఇక్కడ ఎలా ఉంటే ప్రార్థననే ప్రార్థనా బలం వల్ల ఆవిడ వచ్చినట్టుగా భావించి ఆవిడ అనుగ్రహం కలిగినట్టుగా మనం ఎంతో కష్టపడి చేస్తున్నాం. అట్లాగే ఇక్కడ కూడా గంగే యమునే సరస్వతి చతుర్దిష్టోమకు సజతా పరుష్మియ అని ప్రార్థన చేస్తున్నాడండి. గంగని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు, యముని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు, అలాగే సరస్వతీ దేవి సరస్వతి నదిని కూడా ప్రార్థిస్తున్నాడు. సుతుద్రి అని ఒక నది, అలాగే ఆర్జీకీయ సోమయ అని కొన్ని కొన్ని పేర్లు చెప్పిందండి. పది నది పేర్లు చెప్పింది ఈ మంత్రం. ఆ మంత్రం అక్కడ అంటాడు భాష్యకారుడు, ఈ నదుల దగ్గరికి వెళ్ళి నేను స్నానం చేయలేను, నేను ఎక్కడున్నాయో కూడా తెలియదు. అసలు ఆ పేర్లు కూడా కొత్తగా ఉన్నాయండి. ఏదో మనకి ఏదో కావేరి ఏంటో తెలుస్తుంది, ఏదో గోదావరి ఏంటో తెలుస్తుంది, లేకపోతే కృష్ణానది అంటే తెలుస్తుంది. కానీ వితస్తయ, ఆర్జీకీయ, సోమయ అన్నాడు. ఏమిటి ఈ మాటలు ఎప్పుడున్నా విన్నారా? అది నా మంత్రాల్లో ఉన్న పదార్థం అంతకంటే తెలియదు. అంటాడు ఆఖ్యాత భాష్యకారుడు, నేను అది ఎక్కడున్నాయో తెలియదు, నేను వాటి దగ్గరికి వెళ్ళలేను, నా వల్ల కాదు. వాటిని అన్నింటినీ ఇక్కడ నేను సగౌరవంగా ఆహ్వానం చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి మీరు ముందు నా సాన్నిధ్యం, అదే మనకి గంగే, యమునే, కృష్ణే, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధుకావేరియు, జలేశ్వరి, సన్నిధింకురు అని మన గణపతి పూజలో కూడా చెబుతారు మన వాళ్ళందరూ. అంటే అన్ని నదులు ఇక్కడికి సాన్నిధ్యాన్ని పొందుగాక అని మనం ప్రార్థిస్తున్నామండి. అలాగా ప్రార్థనా బలం వల్ల మనకి ఇవన్నీ లభిస్తాయి. రామాయణంలో చూసినట్లయితే రాముడు జానకిని వెతుక్కోవడం కోసం బయలుదేరి వెళ్తున్నాడు. అప్పటికే రావణాసుని తీసుకెళ్ళాడు, ఏం చేయాలో తెలియదు. హఠాత్తుగా మధ్యలో కవంతుడితో రాక్షసుడు దొరికాడు. వాడు చాలా భయంకరంగా ఉంటాడు. వాడికి శాపాల వల్ల వాడు తలకాయి, వాడి కళ్ళు అన్ని కూడా హృదయంలో పొట్టలో పెట్టాడు. వాడికి ఏమో తినడానికి చేతులు ఇచ్చాడు, పారాయణ చేతులు. వాడు ఆ రకంగా ఉంటే వీళ్ళు పట్టుకున్నాడు రామలక్ష్మణ్ణి. ఏమిటిరా బాబు మీద అడిగాడు. ఏం లేదు, ఆ రెండు చేతులు పేడు లేచినట్టుగా రెండు అరికేశారు వీళ్ళిద్దరు కూడా. అక్కడి నుంచి శాపముక్తయినాడు. వాడు అన్నాడు, నన్ను పొయ్యి తీసి కోతిలో పాతి పెడితే అది సశాస్త్రీయమైనటువంటి దాహం నాకు, లేకపోతే నాకు మళ్ళీ నాకు శాపగ్రస్తుడిని ఏదో స్తోమశివస్ అని ఒక మనిషి ఇక్కడికి శాపం పెట్టాడు. కాబట్టి నేను మామూలు స్థితిని పొందుతాను అని చెబితే అలాగే చేశాడు రాముడు. దివ్య శరీరం వచ్చింది. అప్పుడు మాట్లాడాడు వాడు. అప్పుడు అంటాడు, నీ దానికి తీసుకెళ్ళిన వాడు ఎవడో, దాన్ని ఎవరు సాధిస్తారో, నేనంతా నాకు అంత శుద్ధిలోకి వచ్చింది చూస్తాను అన్నాడు. అంటే దివ్య రూపధారి అయినటువంటి కవంతుడు మాట్లాడిన మాటలు అన్నమాట. అంటే చాలామంది రామాయణం మీద అనుమానాలు ఉన్నాయి. అంటే రాముడు మరి సుగ్రీవుడితో అవాంతంగా కొత్తగా వెళ్ళాడండి. వాడితో అగ్నిసాక్షిగా స్నేహం చేశాడు. అసలు మనిషిని ఎరగం,
వాళ్ళ అన్నగారు ఏమో చాలా దుర్మార్గం ఉంటారు, వీటితో స్నేహం చేశాడు. ఎట్లా చేశాడు? సందేహం. కబంధుడు చెప్పాడు ఇదంతా. కబంధుడు దివ్య శరీరంతో ఉండి చెప్పాడు. వాడు శాప విముక్తుడు కాకుండా చెబితే వాడి మాట మనం కూడా నమ్మం. వాడు రాక్షసుడు, వాడి మాట మనకేమి ప్రమాణము? కాబట్టి విముక్తుడే చెప్పాడు. కాబట్టి ఆ రకంగా పంపానది తీరంలో పంపానది సరస్సుడు కనపడుతుంది, ఆ ప్రాంతంలో ఉన్నాడు వాడు, వాయువు వాడు కుమార్కుడు, సుగ్రీవుడు మంచివాడు, నీకు స్నేహం చేయి, వాడిని ఉపకారం చేస్తాడు, నువ్వు హరిని అనుభవిస్తాడు. అక్కడే దగ్గరలో మదక మహర్షి యొక్క ఆశ్రమం ఉంది, అవన్నీ నువ్వు చూస్తాడని మార్గమంతా ఉపదేశం చేశాడండి. అక్కడ చెప్పాడు, ఈయన అలాగే వెళ్ళాడు. వెళితే శబరి అని ఒక ఆవిడ కనపడింది. అక్కడ మదక మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది, ఆ మహర్షి తపస్సు చేసినటువంటి కాలంలో ఆయన శిష్యులు ఉన్నారు కొంతమంది, దాంట్లో రామాయణ చెప్పాడు, వాళ్ళు గురువు గారి కోసమని కందమూల ఫలాలు తీసుకురావడం కోసం శ్రమపడి వాళ్ళు వెళ్ళి చెమట పడితే ఆ బిందువులు ఆ గాలికి ఆకాశానికి ఎగిరి పుష్పమాలగా చెట్ల మీద ఉన్నాయి. ఇప్పుడు కూడా చూడమన్నాడు, ఇప్పుడు కూడా చూడమని చెప్పాడు. శబరి చెప్పింది అన్నమాట. ఆ మతంగ మహర్షి ఇప్పుడు లేడు, ఆ శిష్యులు లేడు, అది చెమట బిందువులు ఏమిటి అసలు దూషానికి ఆగిపోవడవి, అవి ఎగిరిట మా పుష్పాలుగా ఉన్నాయట ఇప్పుడు కూడా చూడమని చెప్పింది. అదొకటి. రెండు, ఆయన అగ్నిహోత్రాలు చేసేవారు, స్నానాలు చేసినటువంటి బట్టలు ఆరేస్తే తడిబట్టలు ఇప్పుడు కూడా అలా తడిబట్టుగా ఉన్నాయట. అవి ఎందుకు ఎండలేదో తెలియదు, ఎంతకాలం పెట్టే ఎంత చేసుకుంటే తెలియదు, రామాయణంలో ఉంది. అబద్ధం అంటే నేనేం చేయలేదు, వాల్మీకి మహర్షి ప్రమాణం. తర్వాత ఆయన దర్భాలన్నీ కూడా వేసాట, ఆ దర్భాలు కనపడుతున్నాయి చూడమన్నాడు. దర్భాలు అలాగే ఉన్నాయి. పైగా సప్త సముద్రాలని ఆహ్వానం చేశాట, ఆ సముద్రోదకాలు అక్కడ చూసుకో అన్నాడండి. అది చెప్పింది పాముడు, విని చూశాడు. అది వాళ్ళకి చెప్పాడు, నేను అమ్మా మీ ఇష్టం తర్వాత నేనేం చేయలేను. కాబట్టి ఇదంతా ఎలా జరిగింది అంటే మంత్ర ప్రభావం, భావనా బలం. అదే చెబుతుంది మనకి ఇక్కడ కూడా, ఇమే గంగే యమునే సరస్వతి సుతిస్తోమకం సజతాపరుష్ణ్యా అనంటూ దాంట్లో మాట్లాడతారండి. ఇంకొక మాత్రం, మనకి టైం తక్కువగా ఉంది, అయినా ఏదో కొన్ని విషయాలు చెప్పగా నేను ఉండలేక మాట్లాడుతున్నాను, టైం అయిపోతూనే ఉంది. అయితే ఒక ఆచమనం, స్నానానంతరం ఆచమనం చేసే ఒక మంత్రం ఉంది, ఆశ్చర్యకరమైన మంత్రం. దాన్ని మంత్రశాస్త్రజ్ఞులు కూడా ఉపయోగించుకుంటుంటాను. మంత్రశాస్త్రంలో చాలా మందికి తెలిసి ఉంటుంది ఆ మంత్రం. ఆ త్రంజల దిజ్యోతిరహమస్మి, జ్యోతిర్జల దిబ్రహ్మాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి, అహమేవాహో విశ్వా అది ఇవ్వడం పోతారండి. తీర్థం తీసుకుంటారు వాళ్ళు. మనం అక్కడ స్నానానంతరం స్నానం చేసి బయటకు వచ్చి దోషులతో నీళ్లు తీసుకుని అభిమంత్రణ చేస్తూ ఇలా మా ఆవాహన చేయాలి. ఏమంటాడండి, ఆ త్రంజల దిజ్యోతిరహమస్మి, ఈ నీళ్లు ప్రకాశిస్తున్నాయి అన్నాడు. నీళ్లు ప్రకాశించడం, నీళ్లు తెల్లగా తలతల్లాడుతున్నట్టుగా మీరు చూసుకుంటారు అప్పుడు. అది ఏమిటి అంటే అది అధిష్టానమైనటువంటి బ్రహ్మ చైతన్యం. ఆ చైతన్యంలో ఈ ఉదకాలు ఉన్నాయి ఆరోపితం. అంటే బ్రహ్మాండములన్నీ కూడా పరమాత్మ యందు ఆరోపింపబడ్డాయి కాబట్టి అన్నింటికీ ఆయన అధిష్టానం కనుక ఆ చైతన్యమే దీంట్లో ప్రకాశిస్తోంది అని దానికి అర్థమాట. అది ప్రకాశిస్తోంది, ఆ ప్రజ్వలతి, నీళ్లు ప్రకాశించడమేటండి అన్న ఒక అనుమానం. ప్రకాశించడం కాదు, అదనపాఠంలో ఒక చోట చూస్తే నీళ్ళ గురించి వర్ణిస్తూ, పూజ సావ ఏతావహం తీరిబోద్క తీరివ, ఆ పూజ తీరివధావం తీరివ అని ఒక చోట మాట్లాడిందండి. అది ఉంటుంది, ఆ నీళ్లు మీరు తెల్లవారుసాము చూడండి అంటే అంత అంత అవసరం మనకు పడుతుందిగా. హైదరాబాద్లో ఉన్నవాళ్ళకి అసలు తెలియదు ఆ విషయం. ఎక్కడి నుంచో పల్లెటూళ్ళలో ఉన్న కృష్ణానది తీరాల్లో, గోదావరి గంగా తీరని నదీ తీరాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు తెలుస్తుంది. తెల్లవారుజామున వెళ్ళినట్టయితే దాంట్లో తేజస్సు అవి అంటే అగ్నేనాప అది ఉంది కదా, కాబట్టి ఆ అగ్ని తేజస్సు నీళ్ళలో ఉంది. లేకపోతే మీకు విద్యుత్ ఉందో ఎలా వస్తుంది? నీళ్ళలోంచి తీసుకున్నారు కదండి. కాబట్టి దాంట్లో కారణమైనటువంటి విద్యుత్తుని ఆ తేజస్సుని తీసుకుని మనం ఉపయోగించుకుంటున్నాం బయటకు తీసుకొచ్చి. అంటే దాంట్లో ఉంటే తీసుకుంటున్నారా, ఉండకుండా తీసుకుంటున్నారా? మీరు ఉంటేనే తీసుకుంటారు, లేకపోతే ఎలా తీసుకుంటారు? అసలు నీళ్ళలో ఎలా అవుతుంది అని అంటే మనం అగ్నేనాపాన్ని మనం ఉపనిషత్తు చెప్పాల్సిందే. అలాంటి దాన్ని అది నీళ్ళలో ప్రవహిస్తూ ఉంటుందండి. అసలు వస్తుత నీళ్లు అంటే జలానికి జడము అని పేరు. అంటే కదలదని అది ఏం చేస్తుంటే ప్రవహిస్తూ ఉంటుందండి. వర్షాకాలం మీకు ఎంత ప్రవాహం ఉందో మీకు తెలుసు కదా,
నదులు ఎలా ప్రవహిస్తుంటుంటాయో ఆ ప్రవహించేటప్పుడు శబ్దం చేసుకుంటుంటాయో ఎలా అంటే ఆ ఓజస్సుని మోస్తూ కావేళ్ళులో అటుపక్క ఇటుపక్క వాళ్ళు కూరగాయలు పెట్టుకుని ఇలా భుజం మీద పెట్టుకుని ఓ ఓ ఓ అనుకుంటూ ఊగుతూ ఊగుతూ ఏదో ధని చేసుకుంటూ వాళ్ళు ఏ రకంగా వస్తుంటారో ఆ రకంగా ఆ ప్రభామోదకం ఆ మోత తిప్పు మోత పెట్టుకుంటూ మోగుతూ ధని చేస్తూ ఆ రకంగా ప్రవహిస్తూ ఉంటుంటుంది. ఆ సమయంలో స్నానం చేసిన వారికి ఆ తేజస్సు దాన్ని వారికి సంక్రమిస్తుంది. అందుకోసం మనుషులు ఎప్పుడు నదీ తీరంలో స్నానాలు చేస్తారు. తెల్లవారుజాము సూర్యోదయం అయిందనుకోండి ఆ తేజస్సు వంటి సూర్యుడికి వెళ్ళిపోతుంది. అంతవరకు ఆ నీళ్ళలో ఉంటుంది. దాన్ని మనం లాగేయాలి. లాగేయాలంటే మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి, తెల్లవారుజాము స్నానం చేయాలి. కష్టమైన మాట్లాడింది మనం, పైగా హైదరాబాద్ మంది కాబట్టి ఉన్న విషయం అది. కాబట్టి ఆర్ద్రజ్వల జ్యోతి రహమస్మి దిగో ప్రకాశిస్తోంది. అది అధిష్టాన చైతన్యమే ప్రకాశిస్తోంది. అది నేనై ఉన్నాను, నేను అదే నేనై ఉన్నానని చెప్పుకుంటున్నాడు భావన. జ్యోతిర్జ్వల బ్రహ్మహమస్మి, ఆ జ్యోతి ప్రకాశిస్తోంది. అది ప్రకాశించే స్వరూపం ఏంటంటే బ్రహ్మే. యో హమస్మి బ్రహ్మహమస్మి ఇప్పుడు అంటున్నాడు, నేను ప్రస్తుతం బ్రహ్మై ఉన్నాను అన్నాడు. అంటే ఈ వృత్తాంతం అంతా తెలుసుకున్నాడు, ఈ విజ్ఞానం అంతా పొందాడు, నేను బ్రహ్మై ఉన్నాను అన్నాడు. అంటే నిన్నదాకా ఏమై ఉన్నావు అని అడిగాను. నిన్నదాకా ఏదో శాస్త్రి గారిని గణపాటి గారిని, నేను శాస్త్రి గారు ఏదో శర్మ శాస్త్రి ఏదో పొరపాటు. నిన్న కూడా నువ్వు బ్రహ్మై ఉన్నావు, కానీ బ్రహ్మ కాదు అనుకుంటూ నేను సంసారి జీవుడు అనుకుంటూ వివరిస్తున్నావు. ఇప్పుడు ఆ భావాన్ని విడిచిపెట్టావు అదకంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని చిక్కులున్నాయి. ఇప్పుడు మనం ఏదైనా మనం బ్రహ్మై ఉన్నావు అని అనుకోండి, మనకి రేపొచ్చిన ఫ్యాక్టరీ సంతకాలు పెట్టడం, గొడవ డబ్బులు దోసకాలు వెళ్ళిపోతాయి, ఇదో పెద్ద గొడవ వస్తుంది. కాబట్టి కొంచెం కొంతకాలం శాస్త్రీయ తప్పకుండా కాబట్టి అందుకోసమని యో హమస్మి బ్రహ్మహమస్మి హమస్మి బ్రహ్మహమస్మి ఆ రూపంతో జవరూపంతో బ్రహ్మరూపంతో ఉన్నటువంటి నన్ను నేను లోపల ఉన్న ప్రాణాదులన్నింటి కూడా హోమం చేసుకుంటున్నాను అని మంత్రార్థం చెప్తుంటాడు అని స్నానాంతరం చెప్పేటటువంటి మంత్రం ఇది. వేదాంత గర్భితమైనటువంటి మంత్రం అన్న తేలిగ్గా అవగాహన మనకి తెలియడం కష్టమవుతుంది. సంగ్రహంగా ఉండటంతో ఈ భావాన్ని గ్రహించున్నాను. ఈ రకమైనటువంటి భావాల్లో ఇంకా స్నానమంత్రాలు చూసినట్టయితే ఓమానశ్వర్జన ఇచ్చాదులు మనకి షట్కర్మ అని పరాశర స్మృతిలో స్నానం సంధ్యా జపో హోమ దేవతానాం చ పూజనం ఆతిథ్యం వైశ్వదేవం చ షట్కర్మ అని తినే తిని అని ఒక మాట పరాశర స్మృతిలో ఉంది. స్వామీజీ చెప్పారని ఫోన్లో చెప్పారు మీరు. దాంట్లో ముందు మొదట్లో స్నానం ఉంది. స్నానం సంధ్యా జప, సంధ్యా జపం ఒకటే. స్నానం సంధ్యా జపో హోమ హోమం చేయడం, ఆదిత్యం వైష్ణుదేవం చ ఇవన్నీ కూడా స్నానం సంధ్యా జపోహోమ అని ఈ రకంగా షట్కర్మల గురించి మాట్లాడుతూ ఆరు చెయ్యాలి ప్రతినిత్యం మానవుడు అని చెబుతూ మొట్టమొదటిలో స్నానాన్ని గురించినటువంటి ప్రసంగం చెప్పింది. దానికి ఇంకా అనేక మంత్రాలు భోగానుసర్జనాచారి మంత్రాలు చాలా ఉన్నాయి. దాంట్లో బ్రహ్మాచారు బ్రహ్మచారు అన్ని పోగొట్టేటువంటి మంత్రాలు వాటితో స్నానం చేసినట్టయితే అవన్నీ కూడా వాటి వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు మనం పొందే అవకాశం ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు చెప్పలేకపోవడం ఎందుకు, ఎందుకంటే నాకు అవకాశం లభించినందుకు చింతిస్తుంది. జగద్గురులే దయ పరాశక్తి చెండికాము వారే దయ అందరికీ సంపూర్ణంగా ఉండగా కానీ ప్రార్థిస్తూ ఇతరులతో ఉపశమిస్తున్న స్వస్తి.